నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ మీరు జ్యోతిష్యం ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకుంటున్నారా న్యూమనాలజీ అంటే ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా మీ జాతకంలో ఉండే సమస్యలు దోషాల గురించి తెలుసుకోవాలా బ్యూటీ టిప్స్ ఆరోగ్య సమస్యలు ఆన్లైన్లో మనీ మేకింగ్ ఎలాగా డిజిటల్ మార్కెటింగ్ వెబ్ డిజైన్ మల్టీమీడియా లాంటి కోర్సులతో పాటుగా యోగా వెయిట్ లాస్ మజిల్ బిల్డింగ్ కోసం మనం ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి ఎటువంటి ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి అలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ సన్ రైజ్ టీవీ డాట్ ఎన్ అనే వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉన్నాయి నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సరం రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెల వృషిక రాశి రాశి ఫలితముల కార్యక్రమానికి స్వాగతం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యమో రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెల వృషిక రాశి రాశి ఫలితములు వృశ్చిక రాశి వారికి ఏలనాడుసిన దోషంతో కించిత్తు కష్టాలని ఎదుర్కొని శని మకర రాశిలో ప్రవేశించిన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్నాము అని చెప్పిన అనుకుంటున్నారు సంతోషమే అంటే ఏల్నాడ్సిన దోషం పోయింది అని చెప్పినని అయితే మళ్ళీ ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటే వింటున్నారు అందుకని వాళ్ళు మెసేజెస్ పంపిస్తున్నారు మా ఛానల్కి ఏమని శని మకర రాశిలో తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నట్టుగా చెప్పారండి మూర్తిమంతం చేత ఇప్పుడు కూడా ఏదో ఏళ్ళనాడుచని పోయింది అని చెప్పినని మేము అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఈ మూర్తిమంతం అంటే తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ కష్టాలు ఉంటాయండి కష్ట నష్టాలు కలుగుతాయి వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పిన వింటున్నామండి మీరు రాశి ఫలితాలు ఎప్పుడు చెప్తారా మే విందామా ఏదైనా కొంత ఉపశమనం మాకు లభిస్తుంది అనేటువంటి విశ్వాసంతో ఎదురు చూస్తున్నామండి అని చెప్పారని మా ఛానల్ వారికి చెప్పారు వారు నాకు ఇప్పటికి ఒక నాలుగైదు రోజులుగా వారిలో సుమారుగా ఎప్పుడు చెప్తారు ఎప్పుడు చెప్తారని అని అడుగుతున్నారు కానీ నాకుండేటువంటి యొక్క రొటీన్ కోర్సులో ఉండే నా కార్యక్రమాలు ఎందుకంటే మేము ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ ఉన్నాం కాబట్టి యజవేద పారాయణం స్తోత్రపారాయణం అభిషేకాలు ఇలాంటివి చూసుకుంటూ ఉంటాం అయినప్పటికీ కూడా మిమ్మల్ని అందరిని దృష్టిలో పెట్టుకొని నా వంతు కర్తవ్యాన్ని ఈ సమాజానికి అందించాలి అందించాలనేటువంటిది మా గురువు గారు ఆజ్ఞ కాబట్టి తప్పకుండా చెప్దామని ఆలస్యమైనా మొత్తానికి చెప్తానని మనం చేస్తూ ఉన్నాను మీరు ఈ తామ్రమూర్తిగా శని సంచరిస్తూ ఉన్నాడు అనేటువంటి దానికి మీరేం భయపడాల్సిన పని లేదు ఆనందంగా ఉండండి దానికి కారణాలు నేను ఇప్పుడు మీ ముందు ఉంచుతాను ఏ భయాందోళన అక్కర్లేదు అంటే మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషిక రాశికి మకర రాశి ఏమవుతుందండి ఇప్పుడు మనం చెప్పుకునేది వృషిక రాశి వృషిక రాశికి మకర రాశి ఏమిటండి వృషికం ధనుస్సు మకరం అంటే మూడో స్థానం అవుతుంది మూడంటే విక్రమ స్థానం అంటే జయం విక్టరీ అంటే ఏ పనిలో మొదలుపెట్టినప్పటికీ కూడా విక్టరీగానే వచ్చేటువంటి స్థానం సోదరుల యొక్క సోదర సోదరీమణ యొక్క స్థానం అది తోబుట్టూరు స్థానం అది అంటే మన తోబుట్టువులు కూడా మంచి అభివృద్ధిలో ఉంటారు దీన్ని బట్టి వాళ్ళ వా వాళ్ళు కూడా మనకి ఒక కాస్త వా వాళ్ళు చెడు చేయకుండా ఉంటే పర్వాలేదు మంచిగా చేస్తారు మన గురించి మంచిగానే చెప్తారు వాళ్ళ యొక్క అండదండలు కూడా మనకి ఉంటాయి అంతే కనపడుతుంది ఇంకా విక్రమస్థానం ప్రతి పని కూడా ప్రతి పనిలో కూడా జయం సాధిస్తారు ఆ స్థానంలో శని ఉన్నాడు ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఆ స్థానంలో శని ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటి ప్రతి పని కూడా మనం విక్రమంగా జయంగా లా ఉంటుంది చేసే పని ఇంకా దానికి ఆయన తామ్రమూర్తి అయినప్పటికీ కూడా మంచి మనకి ఇస్తాడు అని ఈ కారణంగా మనం చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మూడవ వాడు మూడవ రాశిలో ఉన్నాడు ఇది జాతక పట్టుకోవాలి మనం అంటే శని తుల వృశ్చిక రాశి వారికి మూడవ రాశి వాడు మూడవ రాశికి అధిపతి అయినటువంటి యొక్క శని మూడవ రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ శని మూడుగా లేకపోతే అర్ధాష్టం శనిగా వేరే రాశి వాళ్ళకైనాడు అనుకోండి అది కొద్దిగా కాస్త ప్రభావం ఇంకో రకంగా ఉంటుంది దాని రిజల్ట్ వేరేగా చెప్పుకోవాలి మనం కానీ ఇక్కడ వృశ్చిక రాశి వారికి మూడో స్థానాధిపతి శని అయితే శని ఆ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి తామ్రమూర్తిగా ఉండేటువంటి యొక్క మూర్తి పక్కన పెట్టచ్చు అది విశేషం దీంట్లో అన్ని కోణాలు ఆలోచన చేసుకోవాలి మనం ఏదో ఒక్కదాని గురించి మీకు చాలా కష్టాలు ఉంటాయండి కష్ట నష్టాలుగా ఉంటాయి మీరు అసలు ఈ యొక్క సంచారం మొత్తం అంతా కూడా ఆయన సుమారుగా రెండున్నర సంవత్సరాలు ఉంటాడండి అక్కడ మరి ఈ రెండున్నర సంవత్సరాలు కూడా మీ బతుకు ఎలా ఉంటుందో అని ఇలాంటివి అంత తేలిగ్గా మనం ఒక నిర్ణయానికి రా నిజంగానే అలాంటివి ఉంటే చెప్పక తప్పదు కానీ అనేక రకాలైనటువంటి యొక్క కోణాలు చూసుకొని మనం ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు ఫలితం చెప్తే బాగా ఉంటుంది ఒకవేళ ఆ విధమైనటువంటి అంత తీవ్రమైనటువంటి యొక్క పరిస్థితి కనుక ఉండేటట్లయితే నాయన ఈ ఇలాంటి తీవ్ర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇదిగో ఈ స్తోత్రం చేసుకోండి అది చేసుకోండి ఇది చేసుకోండి అని భగవంతుడిని ప్రార్థన చేయండి దైవ బలం ముందు మనం అన్నీ కూడా అన్నీ తొప్పులు లేచిపోతాయి కాబట్టి ఆ దైవ బలాన్ని మనం పెంచుకోవటానికి ఈ స్తోత్ర పాఠాలు చేయండి అని చెప్పవచ్చు కనుక మీకు ఏ విధమైనటువంటి యొక్క భయాందోళన చెందవలసినటువంటి యొక్క అవసరం లేదు అక్కడ తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఆ స్థానంలో మూడోగాడు మూడింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు అది స్థానం కాబట్టి నీకు వృత్సి రాశి వారికి శని యొక్క సంచారం చాలా బాగా ఉంటుంది అసలు శని శని దేనికి శని ఆర్దాయకారకుడు ఆయుష్కారకుడు శని తర్వాత వాయుతత్వం శనిది అంటే మనం బతికి ఉన్నాము బట్ట కట్టి బతికి ఉంటున్నాము అని చెప్పిన అది శని గ్రహం యొక్క శనిదేవుడి యొక్క అనుగ్రహం మనకి మనం జీవించాలంటే శనిదేవుడు యొక్క అనుగ్రహం ఉండాలి ఎవరికైనా అంతే కారకత్వం అయింది అది ఆర్దాయకారకుడు ఆయుష్కారకుడు ఎన్ని గ్రహాలు ఎట్టా ఉన్నా ఆయుష్కారకుడు గట్టిగా ఉన్నాడు అనుకోండి చాలా కాలం బతుకుతాడు వంద సంవత్సరాలు తొంభై తొంభై ఐదు ఎనభై ఐదు నుంచి వంద సంవత్సరాలు బతుకుతాడు శని యొక్క సంచారం పుట్టినప్పుడు శని యొక్క బలం చాలా బాగా ఉంటే ఆ గ్రహాల్లో ఆనందంగా బతుకుతాడు చూసారా కాబట్టి శని ఆయుష్కారం అంటే వాయుతత్వం వాడు అంటే మనం పీల్చేటువంటి గాలి వదిలేటువంటి యొక్క గాలి ఇవన్నీ కూడా ఆయన యొక్క అనుగ్రహమే మనం ఏ పని చేసుకుంటూ పోతున్నా ఇప్పుడు నేను నేను మీకు రాశి ఫలాలు రాశి ఫలితాలు చెబుతూ ఉన్నప్పటికీ కూడా అది మీరు వింటున్నప్పటికీ కూడా మన ఎరువురం కూడా గాలి పీలుస్తున్నాం వదులుతున్నాం అది మనకు తెలియదు అజప గాయత్రి అంట ఆ మంత్రం జరుగుతూనే ఉంటుంది ప్రతి వాడికి కూడా దానికి ఏమి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ క్యాస్ట్ క్రీడ్ అండ్ ఆల్ దట్ దానికి ఏమి ఇది లేదు అందరికీ కూడా అది జరుగుతూనే ఉంటుంది అజప గాయత్రి మంత్రం చేస్తూనే ఉంటారు అందరికీ కూడా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసము జరుగుతూనే ఉంటాయి ఆయన తుదిశ్వాస విడిచాడండి అంటే అర్థం ఏమి పైకి వెళ్ళిపోయాడు అని అర్థం అంటే శ్వాస మళ్ళా మళ్ళీ ఇక విడిచేసాడు మళ్ళీ పీల్చడం లేదని అర్థం మరి దానికి ఎవరు అధిపతి శని దేవుడే శనిదేవుడే అధిపతి కాబట్టి శని వాయుతత్వం వాడు కాబట్టి ఆయనే అధిపతి కాబట్టి విక్రమ స్థానంలో ఉన్నాడు అటువంటి శని మీకు కాబట్టి ఆనందదాయకంగా ఉండండి మీకు ఏ అనారోగ్యం ఉండదు ఈ శని మీకు పూర్తి అనుకూలంగా ఉంటాడు అని మనం చేస్తూ ఉన్నాను తర్వాత ఈయన ఏ విధమైనటువంటిది ఇస్తాడు అని చెప్పినంటే ఊపిరితిత్తులకి సంబంధించినటువంటిది రావచ్చు శని సంబంధం గాలి గాలి వాయుతత్వం కదండి అక్కడ ఊపిరితిత్తులు కానీ లేకపోతే బ్రాంకైటిస్ కానీ ఇవన్నీ శని దేవుడివే ఇంకా ఇంకా కొద్దిగా ముందు ఇస్నోఫీలియా కానీ దాని తమక శ్వాస అంటారు ఆయుర్వేదంలో తమక శ్వాస కానీ ఇలాంటివన్నీ కూడా శని యొక్క ఆయన అనుగ్రహం లేకపోతే వచ్చేటువంటి యొక్క వ్యాధులు ఉపస వ్యాధి కూడా శనికి సంబంధించిందే ఉబ్బసం వారు గాలి ఆక్సిజన్ లోపలికి చాలా తక్కువగా తీసుకోగలుగుతాడు విడిచేటువంటి కార్బన్ డైఆక్సైడ్ గాలి చాలా ఎక్కువ ఉంటుంది అది ఉబ్బసం అంటే శ్వాసకోశకు సంబంధించినటువంటి యొక్క వ్యాధులే కదా దాని మీద అధిపతి శనిదేవుడే ఆ శనిదేవునే మనం ఎప్పుడు కూడా ఆరాధన చేస్తే ఆయుష్ పెరుగుతుంది ఇప్పుడు మీకు తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా మూడింట సంచారం చేస్తూ ఉన్నప్పుడు విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు అతను మీకు ఆ స్థానానికి మూడు వాడు మూడింట్లోనూ సంచారం చేస్తున్నాడు కనుక ఆనందదాయకంగా ఉంటుందని మరొక్క మారిని మనవి చేస్తూ ఉన్నా మీరు కూడా చక్కగా ఆనందంగా ఉండండి అని చెప్పినని అంటే ఎవరింట్లో వారు సంచారం చేస్తుంటే ఆ సంచారం బాగానే ఉంటుంది కదా ఇప్పుడు శని మీ రాశివారికి అంటే వృషిక రాశి వారికి మూడు మూడింటి అయినాడు మూడు వాడు మూడింటిలో తిరుగుతున్నాడు మరి ప్రభుత్వం వారు కూడా ఇప్పుడు ఈ కరోనా సమయంలో ఏమంటున్నారు స్టే హోమ్ బీ సేఫ్ అనర్గా ఇంట్లోనే ఉంటే మంచిది అని చెప్పిన శని కూడా ఇంట్లోనే వాడు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శని ఆయన ఇంట్లో ఆయన సంచారం చేసేటువంటి వాడు వృత్సిక రాశికి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలను ఇస్తాడు కాబట్టి మీరు ఆనందంగా ఉండండి ఈ ఈ ఆయన పీరియడ్ సంచారం పీరియడ్ అంతా కూడా బాగానే ఉంటుంది వృత్సి రాశి వారికి ఇంకేంటంటే శని నరముల మీద కూడా అధిపతి అంటే పైచ్యవాతం అంటారు ఆయుర్వేదంలో వైశ్యవాతం అంటేనే బీపీ బ్లడ్ ప్రెషరు ఆ నరముల మీద ఒత్తిడి అనమాట అది లో కావచ్చు హై కావచ్చు ఆ బీపీలు అవన్నీ ఇచ్చేటువంటి గ్రహం కూడా శని మీకేం బీపీలు రావు నీ శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఒకవేళ పొరపాటు నిదైనా ఉన్నది అనుకుంటే అంత క్రితమే నార్మల్గా ఉంటుంది ఎప్పుడు ఈ నెలలో సెప్టెంబర్లో ఏం భయం లేదు అలా అని చెప్పిన ఉప్పు ఆవకాయలన్నీ కూడా వేసి తెలిపోకండి ఆహార విహారాదుల పట్ల ఎప్పుడూ కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి కాబట్టి శని మీకు అనుకూలంగా ఉంది ఇక ధనుర్ రాశిలో ధనుర్ రాశిలో సంచారం చేసేటువంటి యొక్క గురువుగారు అంటే మీకు వృత్తికి రాశికి రెండవ రాశి అంటే ధనర్ రాశి అని ధనం రెండు రెండు స్థానం ఏంటి ధనస్థానం విద్యాస్థానం ఇవన్నీ రెండు ఆ కుటుంబ స్థానంలో సంచారం చేసేటువంటి యొక్క గురువుగారు మరి ఇప్పుడు ఎలా సంచారం చేస్తున్నాడు అక్కడ ఆ విధంగా నాయన దాంట్లో విద్యాస్థానం కూడా అదే అంటే ధన విద్య కుటుంబకారకుడైనటువంటి వాడు అంటే ధనాన్ని ఇస్తాడు విద్యను ఇస్తాడు వివాహాది కార్యక్రమాలు చేస్తాడు ఏదో గృహాన్ని కొనిపెట్టడం అనేటువంటిది జరిపిస్తాడు ఏదో వాహనం ఒకటి ఏర్పాటు చేస్తాడు అంటే ఇవన్నీ ఆయన యొక్క పోర్ట్ఫోలియో ఆయనది ఆ శాఖలన్నీ కూడా గురువుగారి అంటే మనం ఈ జీవితంలో లౌకికంగా కోరుకునేటువంటి యొక్క కోరికలను ఏవైతే ఉంటాయో అవన్నీ తీర్చగలిగినటువంటి వాడు తీర్చేవాడు దానికి కారకుడు గురువుగారు ఆ గురువుగారు మీకు చక్కగా మంచి స్థానంలో రెండవ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన మీకు అద్భుతమైనటువంటి యొక్క విశేషాలు కలగజేస్తూ ఉంటాడు కానీ మీరు కూడా ఏదో ఒకటి గృహం కొనుక్కోవటం ఉంటుంది విద్యాభివృద్ధి ఉంటుంది తర్వాత అపార్ట్మెంట్లో అలాంటి ఏదైనా లోన్ పెట్టుకుని కొనుక్కోవటం అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా గురువుగారు ఈ యొక్క వృషిక రాశి వారికి రెండవ రాశిలో ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఇవ్వబోతున్నాడు చాలా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు మరొక గ్రహం ఎవరైనా రాహుగ్రహం అంటే అష్టమస్థానం అంటే ఇప్పుడు ఎక్కడ మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశి ఇప్పుడు మనకి రాశి రాశికి స్థానం అవుతుంది ఎనిమిది ఎనిమిదో స్థానంలో లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అనంగానే ఏమి ఈ రాహు అనుకూలంగా లేదనుకుంటానండి లోహమూర్తిని మీరు ఎప్పుడైతే అన్నారో అందులో అష్టమ స్థానంలో లోహమూర్తిగా సంచారం చేసేటువంటి రాహు మనకి ఏం ఉపయోగపడతాడండి అని అనుకోవచ్చు కరెక్టే అయితే ఇంకా మూడు కోణాలు పరిశీలన చేద్దాం ఇదొక ఇదో ఇదొక పద్ధతి ఇంకో ఏంటంటే అసలు ఈ రాహు ఏమిటి మనకి ఇచ్చేటువంటిది జాయింట్ పెయిన్స్ ఇస్తాడు అంటే ఎముకలు కీళ్ళు కండరాలు ఇవన్నీ కూడా ఆయన శాఖ ఆయన కారకుడు దానికి తర్వాత ఈ స్త్రీలలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ కూడా వాడిదే ఆయన పోర్ట్ఫోలియోనే థైరాయిడ్ కూడా వాడి అనుగ్రహం లేకపోతే థైరాయిడ్ కూడా ఇచ్చేటువంటి వాడు రాహువే ఇవన్నీ ఆయన యొక్క శాఖలు అందువల్ల ఋతుక్రమం సరిగా ఉండదు స్త్రీలకి రాహు సరిగా లేకపోయినట్లయితే సో ఇదొక విధమైనటువంటి యొక్క పరిశీలన అయితే ఈయన ధన పంచ పంచమ స్థానాధిపతి అయినటువంటి యొక్క గురువు గారు ఉన్నాడే ఇప్పుడు ఈ రాహువేమో మిథునంలో ఉన్నాడు గురువు గారు రెండవ స్థానం వాడు ప్లస్ మీకు పంచమ స్థానం వాడు ఆ రెండు మంచి స్థానాలు ఈ స్థానాలకి అధిపతి అయినటువంటి యొక్క గురువు రెండవ స్థానంలో ఉండి రాహును చూస్తున్నాడు కాబట్టి రాహువు యొక్క పవరు అక్కడ డిమినిషింది గురువు యొక్క చూపు వీక్షణ ఎప్పుడైతే ఉందో అక్కడ రాహు కొంతవరకు బలహీనపడ్డాడు అందుచేత ఇది కనుక వీక్షించడం వలన రాహు బలహీనత చెందడం వలన వృశిక రాసి వారికి అనుకూలంగా ఉంటుంది రాహు యొక్క అష్టమ స్థాన సంచారం తర్వాత ఇంకొక శుభవార్త ఏంటంటే ఈ వృషిక రాశి వారికి ఈ నెల ఇరవై మూడవ తారీఖు ఆల్మోస్ట్ నెలాఖరు ఇరవై మూడవ తారీఖున రాహువు క్లాక్ వైజ్గా వృషభ రాశిలోకి రాబోతున్నాడు మిదిన నుంచి వృషభ రాశిలోకి అప్పుడు వృష వృషభ రాశిలోకి వచ్చినటువంటి యొక్క రాహువు మీకు అనుకూలంగా ఉంటాడు ఇప్పుడు వృషభ రాశి రాహుకి ఉచ్చరాశి రాహు ఉచ్చరాశిలో సంచరించేటువంటి యొక్క అంటే సప్తమ స్థానం అయింది మీకు అది ఆ సప్తమంలో ఉచ్చరాశిలో ఇంకా గొప్ప విషయం చెప్పబోతున్నా సువర్ణమూర్తిగా సంచారం చేయబోతున్నాడు రాహు అంటే రేపు ఇరవై మూడో తారీఖు నుంచి కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని రాహువు సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి సంవత్సరన్నర పద్దెనిమిది నెలలు ఇవ్వబోతున్నాడు ఇది చాలా గొప్ప విశేషం మంచి శుభవార్త వృశ్చిక రాశి వారికి మీకు రాహు సంపూర్ణమైనటువంటి యొక్క యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని శుభప్రదమైన ఫలితాన్ని సంవత్సరం ఇవ్వబోతు ఉన్నాడు ఆ పై సంవత్సరం అప్పుడు పరిస్థితులు అప్పుడు లెక్కలు కట్టుకుని అప్పుడు చెబుతుందాం ముందర ఈ ఒకటిన్నర సంవత్సరం రేపు ఇరవై మూడో తారీఖు నుంచి వృశ్చిక రాశి వారికి రాహువు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఒకటిన్నర సంవత్సరాలు ఆనందంగా అనుభవించండి ఆనందంగా ఉండండి ఎప్పుడు కూడా తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ధను రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకొక గ్రహం ఆయన ఎవరండి గ్రహం ధనుర్ రాశిలో సంచారం చేస్తున్నాడు ఇందా గురువు గారి గురించి చెప్పుకున్నా ధనురాశిలోనే రాశిలోనే ఉన్నాడు అంటే వృషిక రాశి వారికి రెండవ రాశిలో ఉన్నాడు అంటే ధనస్థానంలో ఉన్నాడు కుటుంబ స్థానంలో ఉన్నాడు తర్వాత స్థానంలో ఉన్నాడు చదువు స్థానంలో ఉన్నాడు ఆయన అందుకని ఆ చదువు స్థానంలో ఉండి వాడు చదువు కాస్త బాగానే వస్తుంది ఈ కేతువు యొక్క సంచారం మూలంగా రెండు సంచారం అంటే ఈయన కూడా లోహమూర్తిగానే ఉన్నాడు కేతువు కూడా కేతు కూడా లోహమూర్తిగానే ఉంటే ఇస్తారండి మీరు ఎప్పుడు కూడా మూర్తివంతం గురించి చెప్తూ ఉంటారు కదా మళ్ళీ మీరే ఈ లోహమూర్తిగా ఉన్నా కానీ బాగున్నాడు లేని అంటున్నారు ఇది ఏంటంటే ఓదానికి వంద కాంట్రాడిక్టరీగా ఉంది అని మీరు అనవచ్చు ప్రశ్నించవచ్చు దాని సమాధానం ఏంటంటే రాహుకేతులు ఛాయాగ్రహాలు రాహుకేతులు ఛాయాగ్రహాలు అంటే వాళ్ళకి ఒక రాశి మీద ఆధిపత్యమే ఉండదు వాళ్ళకి ఏమి ఏ రాశికి వాళ్ళు ఓనర్లు గారు మిగతా గ్రహాలు ఏడు గ్రహాలు కూడా ఏదో ఒకళ్ళు కర్కాటకానికి ఒక సింహరాశి అని ఒక్కొక్కడికి రెండు రెండు రాశులకి ఆధిపత్యాలు ఇట్లా ఉన్నాయి రాహుకేతులకి అసలు వాళ్ళకి ఏమి రాశిలు ఏమి లేవు ఎవరింటో ఉంటే బతింటో ఉంటే ఎవరింటో ఉంటే వాళ్ళింటో దాని వీళ్ళని బట్టి మంచి చేయడమో చెడు చేయటమో ఏం చేయడం చేస్తూ ఉంటారు వాళ్ళు అందుకని ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఆ కేతువు ధనురాశిలో సంచారం చేస్తూ ఉంటే ధనుర్ రాశికి అధిపతి అయినటువంటి యొక్క గురువు గారు ఉన్నాడే గురువు స్వక్షేత్రంలో ఆయనతోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆ ద్వితీయ స్థానానికి అధిపతి గురువుగారు గురువుగారితో పాటు ఈయన కూడా ఉన్నాడు కేతువు కూడా ఉన్నాడు కాబట్టి కేతువుకి ఏమి వాయిస్ లేదు ఛాయాగ్రహం కాబట్టి గురువుగారి గురువుగారే మెయిన్ అవుతాడు కనుక గురువు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలే కేతువు కూడా ఇవ్వాల్సి ఉంటుంది కనుక గురు ఫలితాలే ఉంటాయి మీకు కేతువు అక్కడ సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడాను అందువల్ల కేతువు కూడా అనుకూలమే మరో శుభవార్త ఇందాక చెప్పుకున్నాగా రాహుకే రాహు గురించి శుభవార్త అయితే కేతు కూడా అదే శుభవార్త రాహుకేతువులు ఇద్దరు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వాడు మారిన రోజునే వీడు కూడా మారుతాడు వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఏడింటి ఉంటారు పొరపాటును కూడా వాళ్ళిద్దరిని కలపలేరు ఏ దేవుడు కలపలేడు రావణాసుడు వాళ్ళిద్దరినీ కలుపుకుందాం వాళ్ళిద్దరినీ కలిపి లాభస్థానంలో పెట్టుకుందామని చాలా ప్రయత్నాలు చేసినట్టుగా కొన్ని మనకి పురాణాలు చెప్తాయి కానీ వాడి వల్ల కాల రావణాసుడు వల్ల ఎందుకంటే ఎవరి వలన కాదు రాహుకేతువులు ఇద్దరు కూడా ఒకళ్ళకి ఒకళ్ళు ఏడో స్థానంలో ఉంటారు అందుకని రాహు రాహు అటు మారంగానే వృషభ రాశిలోకి ఇక్కడ కేతువు వృషిక రాశిలోకి మారిపోతున్నాడు వృషిక రాశిలోకి రేపు ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి మారుతాడు అది చాలా శుభప్రదమైనటువంటి యొక్క మార్పు వృషిక రాశి వాళ్ళకి అసలు కేతువు ముత్కి రాసి కేతువుకి ఉచ్చరాశి మీకు ఉచ్చరాశిలోకి రాబోతూ ఉన్నాడు కేతువు అద్భుతమైన ఫలితాలను మీరు పొందుబోతు ఉన్నారు పద్దెనిమిది నెలలు పొందుబోతున్నారంటే ఒకటిన్నర సంవత్సరం సుమారుగా రాహుకేతులు ముఖ్యంగా ఈ కేతువు కేతు సంచారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది వృత్తికి రాశి వాళ్ళకి ఏమీ దిగులు లేదు ఆనందంగా ఉండండి చక్కగా ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలు చేపట్టేటువంటి విశేషాలు కూడా ఉన్నాయి తర్వాత సర్వకార్య సిద్ధి జరుగుతుంది ఇక ఇప్పుడు విద్యార్థులకి చాలా బాగా ఉంది స్త్రీలకి శుక్రగ్రహ అనుగ్రహం బాగుంది గురుగ్రహ అనుగ్రహం బాగుంది కాబట్టి వారికి కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది కళాకారులకి పర్వాలేదు వ్యాపారస్తులకి ఓవర్లు ఉంటాయి కానీ కొద్దిగా లాభాలు తగ్గేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా చాలా బాగా ఉంది అలాగే చేతి వృత్తిదారులు కూడా పర్వాలేదు సామాన్యమైనటువంటి యొక్క ఇది తర్వాతనేమో ఉద్యోగ ఉద్యోగస్తులకి వారికి కూడా శని గురువుల యొక్క ఇది బాగా ఉంది కాబట్టి బా బాగానే ఉంటుంది న్యాయవాదులకి తర్వాతనేమో ఈ మీ డాక్టర్లకి యొక్క ఫలితాలు ఉంటాయి ఈ నెలలో మనం చేసుకుంటూ రవి ఈ నెలలో రవి సంచారం ఎలా ఉంది మీ రాశి వారికి ఎలా పనిచేస్తుంది అని చెప్పిన రవి సింహరాశిలోను మొదటి ఫస్ట్ హాఫ్ సింహరాశిలోను సెకండ్ హాఫ్ కన్యా రాశిలోను సంచరిస్తూ ఉంటాడు కాబట్టి కన్యా సింహరాశిలో సంచరిస్తూ ఉన్నారంటే అదే సొంత రాశి కన్యా రవి రాశికి అధిపతే రవి కాబట్టి వృషిక రాశి వారికి అది లాభరాశి అవుతుంది పదో రాశి అవుతుంది కాబట్టి రాజ్య రాజ్యస్థానంలో సంచారం చేస్తే లాభ ఫలితాలు ఇస్తాడు రవి అని చెప్పినని శాస్త్రవచనం కాబట్టి సింహరాశిలో సంచరించేటువంటి యొక్క రవి గ్రి అనుగ్రహం వృషిక రాశి వారికి సంపూర్ణంగా ఉంది అలాగే కన్యా రాశి తర్వాత నెక్స్ట్ హాఫ్ కన్యారాశి కన్యా రాశి అంటే లాభరాశి అవుతుంది లాభరాశిలో ఉండేవాడు లాభ ఫలితాలను ఇస్తాడు కాబట్టి టోటల్ మీద ఈ నెల మొత్తం కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా రవి యొక్క సంచారం అనుగ్రహం వారి అనుకూలంగా ఉంది వృషిక రాశి వారికి ఆరోగ్యం బాగా ఉంటుంది మొత్తం మీద శుభపరంగా ఉంది అలాగే కుజుడు యొక్క సంచారం మేషరాశిలో సంచరిస్తూ ఉన్నాడు మేష ఇప్పుడు వృషిక రాశి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి వృషిక రాశికి మేషరాశి రెండు ఒకటి అధిపతి ఆయనే కుజుడు కుజుడు ఆ రాశిలోనే ఉన్నాడు ఇంకో రాశి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం ఏం చెప్పాలి దానికి చాలా బాగా ఉంటుంది కుజుడు అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి ధనలాభం ఉంటుందని చెప్పాలి ఏదైనా పొలమో స్థలమో ఇల్లు ఏదోటి మొత్తానికి కొనంటారు కొనడానికి ప్రయత్నాలు జరుపుతారు పునాదులైనా వేస్తారు ఈ ఈ యొక్క ఈ సంచారంలో గుజి సంచారంలో అలా బుధగ్రహ సంచారం ఎలా ఉంటుంది బుధగ్రహ సంచారం ఒకటి నుంచి ఇరవై రెండు వరకు కూడా కన్యా రాశిలో సంచరిస్తూ ఉంటాడు కన్యా రాశిలో సంచరిస్తుంటే అది బుధుడికి స్వక్షేత్రం కన్యాకు అధిపతి బుధుడే కదండి అందువల్ల బుధుడు స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉంటాడు అది లాభంగా ఉంటుంది బుధగ్రహ సంచారం బాగా ఉంది అత్యంత చాలా శుభప్రదంగా ఉంటుంది ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల దగ్గర నుంచి తులారాశిలో ప్రవేశిస్తాడు అప్పుడు వ్యయరాశిలో ఉన్నప్పటికీ కూడా శుభ వ్యయం చేయిస్తాడు బాగా ఉంది మొత్తం మీద ఈ మీకు బుధ బుధ గ్రహ సంచారం కూడా బాగానే ఉన్నది తరువాత శుక్రగ్రహ సంచారం ఫస్ట్ సెప్టెంబర్ నుంచి ఇరవై ఏడు వరకు కూడా కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటాడు భాగ్యంలో సంచరిస్తూ ఉంటాడు చాలా శుభప్రదమైనటువంటి సంచారం శుక్రగ్రహ సంచారం చాలా బాగుంది ఎనిమిది ఇరవై ఎనిమిది నుంచి నెలాఖరి వరకు మూడు రోజులు అది సింహరాశిలో ప్రవేశిస్తాడు పదింటి సంచారం బాగుంది రాజస్థానంలో సంచారం అలాగే ఇప్పుడు మాసాధిపతులను గురించి చెప్పుకుందాం విశాఖ నక్షత్రం ఈ మాసాధిపతి రవి అవుతాడు ఫస్ట్ హాఫ్ అప్పుడు పద్దెనిమిది తారీఖు వరకు కూడా మాసాధిపతి రవి విశాఖ నక్షత్రానికి తర్వాత పద్దెనిమిది తర్వాత నుంచి నెలాఖరి వరకు కూడా చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు రవిచంద్రుడు ఇద్దరు కూడా శుభ ఫలితాలను ఇస్తారు కాబట్టి మాసాధిపతులు బాగున్నారు విశాఖ నక్షత్రం వారికి గురు గురు స్తోత్రం దేవానాంచ ఋషీణాంత అది చదువుకోండి తర్వాత ఆదిత్య హోదయం కానీ రవి సూర్య అష్టోత్రం కానీ లేకపోతే సూర్యుడికి ఎదురుగుండా నిలబడి ఓం సూర్యాయ నమ అనే అనుకోండి బాగా ఉంటుంది చంద్రుడికి లక్ష్మీ అష్టోత్రం చదువు అనురాధ నక్షత్రం వారికి మొట్టమొదటి పద్దెనిమిది వరకు కూడా రాహువు తర్వాతనేమో శుకుడు మాసాధిపతులుగా ఉన్నారు వారు శని స్తోత్రం చదువుకోండి నీలాంజిన భాసము రోహిపుత్రం హిమాగజం అది అది చదువుకోండి తర్వాత దుర్గా స్తోత్రం మీ ఇష్టం ఏదో ఒక దుర్గా స్తోత్రం తీసుకుని చదువుకోండి దుర్గా కవచం అని ఉంటుంది యూట్యూబ్లో లేదా పుస్తకాల్లో ఉంటాయి దుర్గా మాతకు సంబంధించిన చదువుకోండి అలాగే తర్వాత లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి జ్యేష్ఠ నక్షత్రం వారికి పద్దెనిమిదవ తారీఖు వరకు కేతు అధిపతి పద్దెనిమిది తర్వాత నుంచి నెలాఖరి వరకు కూడా రవి అధిపతి వీరు విష్ణు సహస్రామం పారాయణం చేసుకోండి తర్వాతనేమో సూర్య ఆరాధన చేయండి సూర్య అష్టోత్తరంగాని ఆతిథ్యోదయ కానీ ఓం సూర్యాయ నమ అనే ఒక నూట ఎనిమిది మాటలు అనుకోవటం కానీ చక్కగా చేయండి అన్నీ బాగా ఉంటాయి అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు తేదీలు ఆది సోమ మంగళ గురువారాలు వీరికి కలిసి వచ్చేటువంటి యొక్క వారములు ఈ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క స సత్ఫలితాన్ని చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనాత్సనో భవంతు స్వస్తి